కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా జిల్లాలోని శివాలయాలు భక్తులతో కిక్కరసాయి. పెద్ద ఎత్తున భక్తులు ఆశ్రయ మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ దాఖల ప్రక్రియ 10వ తేదీతో ముగిసింది. నేడు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. ఈ నెల 15లోగా ఉపసవరణకు అవకాశం ఉంది. కామారెడ్డిలో సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిలు పోటీ చేసిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ పోటీ నేపథ్యంలో ఇక్కడ 97 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్రంలోనూ అత్యధికంగా నామినేషన్లు దాఖలైన చరిత్ర కామారెడ్డికి దక్కింది. డిసెంబర్ జిల్లాలో ఆదివారం రాత్రి దీపావళి సందర్భంగా లక్ష్మీ పూజలు అనంతరం టపాకాయలు, బాణసంచలు పెద్ద ఎత్తున కాల్చడంతో నగరంలోని రోడ్లన్నీ వ్యర్థాలతో, చెత్త చెదారాలతో సోమవారం ఉదయం కనిపించింది. వేల్పూర్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నివాసంలో ముక్కాల్ మండలంలోని నాగంపేట్ గ్రామానికి చెందిన, కమ్మర్పల్లి మండలంలోని అసకొత్తు గ్రామానికి చెందిన యువకులు, మహిళలు మంత్రి వేముల సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష కొనసాగుతుంది. సోమవారం భక్తులు దర్శనమిచ్చారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై కావడంతో ఆశ్రమం భక్తులతో కిక్కిరిసింది. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి వేములవాడ రాజన్న ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే రాజన్న ఆలయంలో కోడె మొక్కలు తీర్చుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో బీజేపీకి షాక్ తగిలింది. తులా ఉమకు తొలుత బీజేపీ టికెట్ కేటాయించి ఆకర్షణంలో బీఫారం ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి ఆమె గుడ్ బై చెప్పింది. నగరంలోని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సోమవారం సందర్భంగా నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా అర్చకులు, ఆలయ నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బాల్కొండ మండలంలోని పర్యటించనున్నారు. కిసాన్ నగర్, ఇత్వార్పేట్ గ్రామాల్లో ఆయన పర్యటించి ప్రచారంలో పాల్గొన్నారు. మరోసారి ఆశీర్వదించాలని కోరారు. నేడు రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఇందల్వాయి మండలంలోని మల్లాపూర్ లోలా ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేశారు.